పరిశుద్ధుడైనటువంటి ప్రేమైన పరలోకపు తండ్రి, మరొక్కసారి తండ్రి, అల్పుడైన నన్ను మీరు మరి జ్ఞాపకం చేసుకొని నన్ను నీ సేవలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడా, ఈ మొదటి నుంచి చివరి వరకు మీరే ఉండి పరిచర్య జరిగించమని వింటున్న వారికి రక్షణ, నీ నామానికి మహిమకరంగా ఈ కార్యం జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మరి నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గతించినటువంటి దినములన్నిట్లలో నన్ను, సంఘమును, మన దేశాన్ని కాపాడినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే ఈ యొక్క ఉదయకాల సమయ నా ప్రేమైన ప్రజలారా, దేవుని వాక్యం వింటున్న నీవు మరి జాగ్రత్తగా వాక్యం విని వాక్యానుసారంగా నడవాలని ఆశిస్తున్నాను. వాక్యము రెండంచుల మరి పదునైనటువంటి ఖడ్గము లాంటిది, బండను బద్దలు చేయు సుత్తి లాంటిదని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యము ద్వారానే ఒక మనిషి రక్షణ పొందాలన్నా, స్వస్థత పొందాలన్నా, తన జీవితంలో ఆశీర్వదించబడాలన్నా దేవుని వాక్యం మరి లేకుండా పొరపాటు కూడాక అతడు ఆశీర్వదించబడము అసాధ్యమైనటువంటి మాట. దేవుని వాక్యము మరి మన పితరులు విని ఎందరో ఆశీర్వదించబడ్డారు, వారు మరి మోక్ష రాజ్యానికి చేరి ఉన్నారు. మరి ఈరోజు నువ్వు నేను కూడాక దేవుని వాక్యం వెంటనే మన జీవితములలో మార్పు వచ్చేస్తుంది. సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, మరి ఈ సమయమున దేవుని వాక్యము మరి నువ్వు వింటుండగా దేవుడు నాతో మాట్లాడుచున్నాడని నువ్వు విశ్వసించి ప్రభువునందు ముందుకు నడవాలని ఆశిస్తున్నాను. ఈ అంత్య దినాలు, ఈ కడవరి దినాలలో మనం ఈ లోకములో సురక్షితంగా జీవించాలంటే, మనం ఈ లోకములో వర్ధిల్లాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటే తప్ప, లేకపోతే ఈ లోకాన్ని జయించలేము. ఎందుకంటే ఈ లోకములో సాతాను జయించాలంటే మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం పరిపూర్ణంగా జరిగిస్తే తప్ప, లేకుంటే మనం ఈ లోకమును జయించడం చాలా అసాధ్యమైనటువంటి మాట. ఈ లోకములో సాతాను జయించాలంటే మరి ఎటువంటి ఆయుధముల చేత కానీ, ఎటువంటి ప్రభుత్వం చేత కానీ, బలగము చేత కానీ మనం శత్రువైనటువంటి సైతాను కానీ మనం జయించలేము. మనము సాతాను జయించాలంటే ఒక యేసుక్రీస్తు నామంలో ఒక వాక్యం ద్వారానే. సరే నా ప్రేమైన ప్రజలారా, దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించుకొని ప్రభు అయినటువంటి దేవుని ఘనపరుద్దాం. ప్రభు చిత్తము చేయకపోతే అధికమైన శ్రమలు నీకు కలుగును. మరి ప్రభు చిత్తము చేయకపోతే అధికమైన శ్రమలు మనిషికి సంభవిస్తాయి. మరి ప్రభు చిత్తం జరిగిస్తే మనం పొరపాట్లు కూడాక త్రొట్టిల్లము, మన జీవితంలో మరి నాశనం కాకుండా భద్రపరచబడి ఉంటాం. జాగ్రత్తగా వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ప్రభునందు మరి మీరు స్థిరపరచబడి రక్షించబడి ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నాను. చదువుదాం వాక్యము. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మరి 2వ వచనము. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేల్ జనము విస్తారముగా ఉన్నందున మోయాబీలు వారిని చూచి మిక్కిలి భయపడి, మోయాబీలు ఇశ్రాయేలకు జంకిరి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి, మనం చదివినటువంటి మాటలు నా ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఈ వాక్యము మనతో మాట్లాడుచున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలను విశ్వసించాల. అమోరీయులు ఇక్కడ మొట్టమొదట రాయబడినటువంటి మాట ఏదంటే, మరి ఇశ్రాయేలు ఇక్కడ 2వ వచనంలో సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలు అమోరీయులకు చేసినదంతయు చూచెను, అమోరీయులకు చేసినదంతయు చూచెను. అనగా ఐగుప్తుల నుంచి ఆ కఠినమైనటువంటి బానిస బ్రతుకు నుంచి, ఆ కఠినమైనటువంటి బాధల నుంచి, ఆ కఠినమైనటువంటి ఇరుకులు ఇబ్బందుల నుంచి, వారి యొక్క స్థితి నుంచి దేవుడు వారిని మరి విడిపించి
ఫరో ఎదుట ఎన్నో అద్భుతాలు సూచకక్రియలు మహత్కారాలు చేసి మరి ఐగుప్తు నుంచి మోషే మరి దైవజనం ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. అయితే పొరపాట్లు కూడాక శత్రు విషయంలో ఎక్కడ కూడా దేవుడు రాజీపడలేదు. ఒకవేళ మరి శత్రువైనను దేవునికి లోబడి దేవునికి భయపడినటువంటి వ్యక్తుల విషయంలో కూడా దేవుడు కరుణించడం చూస్తున్నాం. అంటే ఎటువంటి వ్యక్తి అయినా కానీ ప్రభువా నేను పాపిన తండ్రి, నీకు విరోధంగా పాపం చేసి నా పాపాలు క్షమించమంటే తప్పనిసరిగా దేవుడు క్షమించి కృప చూపగలిగినటువంటి దేవుడు. అయితే ఎక్కడ కూడా శత్రువు చేతికి అప్పజెప్పలేదు దేవుని ప్రజలను. అయితే ఇక్కడ వీరు దాదాపు విస్తరించబడుతున్నారు దేవుని ప్రజలు. అంటే అబ్రహాంతో వాగ్దానం చెప్పినటువంటి వాగ్దానం ఏదంటే అబ్రహాము నీ సంతానము ఆకాశపు నక్షత్రం పోలే, మరి ఆకాశము నక్షత్రం వలె భూమి మీద ఇస్కరేణ వలె విస్తరింప చేస్తున్నటువంటి యొక్క మాటను జ్ఞాపకం చేసుకొని ఆ జనమును విస్తారంగా అభివృద్ధి పరుస్తున్న దినాలలో మరి ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే వీళ్ళు విస్తరిస్తున్నప్పుడు అమోరీయులు పరిపాలిస్తున్నటువంటి రాజు మన బాలాకు చూస్తున్నాం. ఈ రాజు వీళ్ళు విస్తరించి మరి దాదాపు అధికమైనటువంటి జనం గనక అయినటువంటి ఎడల అధికమైన జనము అయినటువంటి ఎడల వాళ్ళు మన మీద తిరుగుబాటు చేసి మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మనం ఓడిపోయి తిరిగి మరలా వారి కిందికి బానిస బ్రతికి అవకాశం ఉంది. వాళ్ళు విస్తరించకుండా వాళ్ళను మరి వీళ్ళని ఈ ఇస్రాయేల్ ప్రజలను బాలాకు అనే ఈ యొక్క రాజు నాశనం కోరుతున్నాడు. వీరు క్షీణించిపోవాలా, ఈ జనము అభివృద్ధి కాకూడదు, ఈ జనము విస్తరించకూడదు, ఈ జనము నానాటికి అంతరించబడాలన్నటువంటి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ బాలాకు అనేటటువంటి రాజు బిలామును మరి వాడుకుంటుండగా మనం చూస్తున్నాం. చూడండి మరి దేవుని యొక్క ప్రజలారా, ఈ రోజుల్లో దేవుని మాట వింటున్న నీవు పొరపాట్లు కూడా లోక సంబంధమైనటువంటి మాటలకు నువ్వు మొగ్గు చూపకుండా, లోకముతో స్నేహం చేయకుండా, లోకములు నువ్వు పరిగెత్తకుండా, నువ్వు ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను నీ సంతానమును అభివృద్ధి పరిచి నానాటికి దేవుని యొక్క సాక్షిగా నిలబెట్టుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని యొక్క నామం మహిమార్థమై మనిషిని పుట్టించాడు. ఈ మనిషి దేవుని మయమపరచకుండా ఈరోజు లోకములో పడిపోయి లోకము మాట వింటూ ముందు సాగుతున్నాడు. అయితే చూడండి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఖ్యాకాండం 22:6 అక్కడ రాయబడినటువంటి మాట ఏదంటే మనం జాగ్రత్త గ్రహిస్తాం. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము. ఈ బాలాకు మరి రాజు ఏమని చెబుతున్నాడు, ఈ బాలాకు రాజు ఏం చెబుతున్నాడంటే బిలాంతో, ఓ బిలాము ఓ ప్రవక్త నువ్వేం చేస్తావంటే ఈ జనము అధికంగా విస్తరించబడుతున్నారు, వీరు దినదినము బలం పొందుకొని పుంజుకుంటున్నారు, వీరు శూరులాగా ఉన్నారు, వీరు మరి అభివృద్ధి అయినప్పుడు నిజముగా మా దేశం మీదకి యుద్ధానికి వచ్చిన మేము ఓడిపోతాం, నీకెంత బహుమానం కావాలో, నీకెంత డబ్బు కావాలో, నీకెంత హోదా కావాలో, ఏం కావాలో అది నేను ఇస్తాను, నేను చేస్తాను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి మరి మీ దేవుడైనటువంటి యెహోవా తీసుకుని వచ్చాడు కదా, వీరిని దేవుడు తీసుకొచ్చాడు, నువ్వేం చేస్తావంటే వీరిని శపించని చెప్పినప్పుడు బాలాకు ఇక్కడ చూడండి దేవుని ప్రజలారా, కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. అంటే బాలాకు మాట మంచా చెడా అని గ్రహించకుండా, బిలాము ఆలోచన చేయకుండా ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వేం చేస్తావంటే శపించేసేయి, నువ్వు వీళ్ళని శపించి నాశనం చేయంటే ఆ మాటకు మొగ్గు చూపుతా ఉన్నాడు. దేవుని ప్రజలు నాశనమైపోవటం దేవునికి ఇష్టం లేక, దేవుని ప్రజలు ఏడవటం దేవునికి ఇష్టం లేక, దేవుని ప్రజలు అకాలమైన మరణము మరణించడం దేవునికి ఇష్టం లేక, దేవుడు ఆశిస్తున్నటువంటి మాట ఏదంటే నా ప్రజలు ఆరోగ్యముగా క్షేమంగా సురక్షితంగా ఉండాలా, నా ప్రజలు కన్నీరు కార్చకూడదు, నా ప్రజలు నన్ను స్తుతించి జనాంగం ఉండాలా, నా ప్రజలంటే నాకు ఇష్టమైనటువంటి వాంచ కలిగి వారిని దేవుడు నడిపిస్తున్నటువంటి తరుణంలో బాలాకు వచ్చి బిలాంతో చెప్పిన మాట ఇది మంచి చెడుని గ్రహించకుండా బిలాం కూడా బాలాకు మాట ఫాలో అవుతున్నాడు. మరి బిలాము
నువ్వు ఈ దేవుని ప్రజలను నాశనం చేయి, నువ్వు ఈ దేవుని ప్రజలను శపించు, ఈ దేవుని ప్రజలను నానాటికి విస్తరించకుండా నువ్వు శపించు, ఎందుకంటే నువ్వు శపిస్తే శపించబడతారన్నప్పుడు ఇదే మాట, నువ్వు చెప్పే మాట మంచిది కాదు, నేను పని చెయ్యను అనవలసినటువంటి మాట. కానీ ఆ మాట అనకుండా ఏం చేస్తున్నాడంటే దేవుని మాటకు తిరస్కరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నా నేను చెయ్యను అని చెప్పాలా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా బాల, దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఇలా ప్రార్థిస్తున్నాడు, వారు అమోరీలు వచ్చారు తండ్రి, నీకు విరుద్ధమైన జనాంగం నా దగ్గరికి వచ్చి మరి బాలాక ఈ యొక్క రాజు అంటున్నాడు శపించమంటున్నాడని ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే దేవునికి ఎంత ఓర్పు చూడండి. దేవుడు ఏ ప్రార్థన చేసినా కానీ ఆలకించేవాడు, కానీ ఒక వ్యతిరేకమైన ప్రార్థన, ఒక ప్రవక్త చేయవలసినటువంటి పని కాదు, ఒక ప్రవక్త చేయవలసిన ప్రార్థన కాదు ఈ ప్రార్థన. ఏమని చేస్తున్నాడు దేవునికి? అయ్యా వీరు వచ్చారు బాలాకు శపించమన్నాడు, మరి నీ ప్రజలను శపించమంటావని మరి దేవుని దగ్గర మనం చేస్తున్నప్పుడు దేవునికి ఎంత ఓర్పు ఉండాలి చూడు. చెడు విషయం కూడా ఆలకిస్తున్నాడు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే చదువుదా మీ మాట చూడండి. దేవుని యొక్క ప్రజలారా, బహుజాగ్రత్తగా ఈ వాక్యమును ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. చూడు, దేవుని యొక్క వాక్యం వినవలసినటువంటి బిలాము దేవుని మాట వినకుండా దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. 12వ వచనం, దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఈ రీతికి మన దేవుడు చెబుతున్నాడు. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు. నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు అంటున్నాడు. నీవు అష్ట కష్టాలు పడి దాదాపు భయంకరమైన శ్రమల కొలిమిల నుంచి, శ్రమల గుండముల నుంచి వాళ్ళు బయటకు వస్తే బిలాము ఒక ప్రవక్త అయినటువంటి మాటలు కాకుండా, ఇదిగో ఈ ప్రజలను శపిస్తా, ఈ ప్రజలు నాశనం చేస్తా నేను అంటున్నావు, మరి అది కాదు కానీ నీవు వారితో వెళ్ళకూడదు, దేవుని ప్రజలను శపించకూడదు. మనం కూడా దేవుని ప్రజలను పొరపాట్లు కూడా నాశనం అయిపో, అట్లయిపో ఇట్లయిపోయిన పొరపాట్లు శపించకూడదు. మన నోటికి మరి చెడు మాటలు కూడా పొరపాట్లు బయటికి రాకూడదు. ఆలస్యం చేసి ప్రతి మాట మాట్లాడాల, విస్తారమైన మాటలలో దోషముండక మానదని దేవుని యొక్క లేఖనాలు చెబుతున్నాయి దేవుని ప్రజలారా. అయితే దేవుడు ఓర్మి కలిగి బిలాము వారితో వెళ్ళవద్దు, వారిని శపించవద్దు అంటున్నాడు, కానీ దేవుని మాట వింటున్నాడా వినకుండా వెళ్ళిపోతున్నాడు. చూడండి 21వ వచనము, బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను. గాడిదను తీసుకొని మరి దాన్ని సరిచేసుకొని గాడిద మీద ఎక్కి వారితో కూడా వెళ్ళుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడు? వారితో వెళ్ళకూడదు, వారితో వెళ్ళకూడదు, దేవుని ప్రజలు శపించకూడదు అని దేవుడు స్పష్టంగా తన స్వరంతో మాట్లాడినప్పుడు దేవుని మాట వినలేదంటే ఈ ప్రవక్త ఎలాంటి ప్రవక్త ఉండాలా? ఇంకా దేవుడు ఎంత ఓర్పు కలిగి ఉంటుండాలో చూడండి దేవుని ప్రజలారా. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి మందిరానికి వెళ్ళమని చెప్పినప్పుడు సేవకుడు దేవుని మందిరానికి వెళ్ళరు. ఆదివారం ఏ ప్రోగ్రాం పెట్టకూడదు, ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు, ఆదివారం ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు, ఆదివారం ఏ డిన్నర్ ఏర్పాట్లకు మనం వెళ్ళకూడదు. ఆదివారం నాడు ఒక ప్రత్యేకించమైన దినము దేవుడు అంటున్నాడు, అక్కడికి వెళ్ళకూడదు అంటే వారి దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు ఫస్ట్ వద్దంటే మరలా ప్రార్థించాడు బిలామయ్యా, మరల వాళ్ళు నా దగ్గర మనం చేస్తుంటాడు, మరి నేను ఏంటిది వెళ్ళమంట వద్దంటే దేవుడు అంటాడు వెళ్ళు అంటాడు. సేవకుడు ఏమంటాడు? నేను పోతానంటే వాక్యం ఏం చెబుతుంది? వద్దు, ఎక్కడికి వెళ్ళవద్దు, నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని కనపరచాల, దేవుని ఆరాధించాల, దేవుని స్తుతించాలా, దేవుని చిత్తం జరిగించవలసిన నీవు అక్కడికక్కడికి వెళ్తానని చెప్పినప్పుడు మొదట మొట్టమొదటిసారి సేవకుడు వద్దంటాడు. రెండోసారి నువ్వు మరలా పోతానంటే పొమ్మంటాడు. బిలాము నువ్వు అలా జరిగింది, మొట్టమొదట దేవుడు వద్దన్నాడు, మరలా ప్రార్థించాడు, మరలా వెళ్ళమన్నాడు దేవుడు. కారణం ఏంటంటే మొదట చెప్పిన మాట ఆలకించలేదు గనుక ఇతడు నా మాట వినడని దేవుడు వెళ్ళమంటున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు చేయని పని చేస్తే ఈ లోకంలో వర్ధిల్లలేం, సురక్షితంగా ఆరోగ్యముగా క్షేమంగా ఉండలేం. ఒకవేళ మన వ్యాపారం చేసి కూడా అభివృద్ధి పొందలేం. ఒకవేళ అభివృద్ధి పొందినా ఆ వ్యాపారంలో వచ్చిన ఫలాన్ని మనం అనుభవించలేం. ఈరోజు దయచేసి బిలాము మాదిరి ఉండవద్దు. బిలాము బాలాకు మాటలు విని ఈ దేవుని ప్రజలను శపించి నాశనం చేయంటే ఆ డబ్బు కోసం, అధికారం కోసం, హోదా కోసము, ఆస్తుల కోసం, ఘనత కోసము దేవుని ప్రజలను శపించడం కూడా ఎనుక తీయలేదు బిలాము.
ఇలాంటి బిలామును దేవుడు లెక్కకు దూరపరచాల, ఇలాంటి బిలామును లెక్కకు దేవుడు నాశనం చేయాలి. కానీ కృప కలిగిన దేవుడు ఓర్మి కలిగి ఆ మాటలు ఆలకించి వద్దు అనగానే తిరిగి వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు. చూడండి, వద్దు అంటే తిరిగి వారు తెలుతున్నాడు. 31వ వచనము, సంఖ్యాఖండం 22:31 చూడండి. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక దూషణ ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత ఈ ముమ్మారుని నీ గాడిదను వేలా కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను, అది నా ఎదుట నుండి తొలగని ఎడల ఆ గాడిద నా ఎదుట నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేను ఇప్పుడు నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఇందునని అతనితో చెప్పాను. దేవుడేమంటున్నాడు, గాడిద పోలేదని, ఎక్కడికి గాడిద వారితో వెళ్ళలేదని, గాడిదను విపరీతమైనటువంటి కట్ట ఒక కర్ర తీసుకుని కొట్టాడు. దేవుడు గాడిదకు నోటి మాటలు ఇచ్చాడు. గాడిద అంటుంది, బిలాము ప్రవక్త, నీవు నా యజమానునివి, ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ నేను వెళ్ళిపోతున్నాను, మరి ఎందుకు నేను ఇలా కొడుతున్నావు? బిలాము అంటున్నాడు, గాడిద నా చేతిలో కత్తి ఉంటే నేను చంపి వేసేవాడిని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏంటిది, ఎందుకు గాడిద పోలేదంటే బిలాము కండ్లు మూయబడ్డాయి, బిలాము కండ్లు దూరమైపోయినాయి, బిలాము యొక్క స్థితి దారుణంగా ఉన్నది. దేవుని మాట వినకుండా దేవుని ప్రజలను శపించడకు, అధికారం కోసం, డబ్బు కోసము దాహము కలిగి, ఈరోజు ఆ రోజు దాహము కలిగి వారితో వెళ్తున్నాడు. బిలాము యొక్క కండ్లు తెరుచులాగను దేవుడు చేసిండు. ఇదిగో బిలాము, ఈ గాడిద గినక నన్ను గినక దాటి గినక వెళ్ళిపోయింటే ఈ గాడిదను బ్రతికించి నిన్ను ఖడ్గంతో నరికి చంపేవాడినని ప్రభు అంటున్నాడు. ఈరోజు దేవుని చిత్తం జరిగించకుండా, దేవునికి ప్రార్థించకుండా, దేవుని వాక్యం వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా నీ ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతా ఉంటే ఎన్ని రోజులు బ్రతికి నువ్వు చచ్చిపోయిన వారి యొక్క రీతిలో ఉంటున్నావు. జాగ్రత్త. ఈరోజు బిలాము ఆస్తుల కోసము, ఘనత కోసము దేవుని ప్రజలను శపించుటకు వెనుకంజ వేయలేదు. ఈరోజు డబ్బు కోసము, ఆస్తుల కోసం, పాస్తుల కోసం, పేరు కోసం, డిన్నర్ల కోసం, లేకపోతే నీ యొక్క అధికారం కోసం, లోకమును సంతోషపరచడం కోసం దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతే నువ్వు నిజంగా ఖడ్గము పాలవుతున్నావని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఖడ్గం పాలవుతావు, నువ్వు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. అయితే దేవుని యొక్క మాటలు విననటువంటి పరిస్థితులలో దేవుడు అంటున్నాడు, ఈ గాడిద నన్ను గనక దాటిపోయింటే, దూత మాట్లాడుతుంది, గాడిదను బతికించి నిన్ను ఖడ్గంతో చంపేవాడినని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడండి, తన యజమానుడు నడకబడతాడు, తన యజమానుడు నాశనం అయిపోతాడని గాడిద తెలుసుకున్నది. కానీ ఈ ప్రవక్త అయినటువంటి బిలాముకు మాత్రము తెలియలేదు, అర్థం కాలేదు, కండ్లు మూయబడ్డాయి. ఈరోజు వాక్యం ఉంటున్న నువ్వు జాగ్రత్త. లోకం వైపు మొగ్గు చూపొద్దు, లోకం మాటలు వినవద్దు, లోకంతో స్నేహం చేయవద్దు, దేవుని సన్నిధి దూరంగా వద్దు. ప్రార్థించు, వాక్యం చదువు, వాక్యం విను. దేవుని చిత్తానికి విరుద్ధంగా జీవిస్తే, లేకపోతే ఏ పని చేసిన, ఎటువంటి వ్యాపారం చేసిన, ఎటువంటి మార్గముల పయనించిన మనం విజయాన్ని పొందుకోలేము. ఈ వాక్యం మీద నీవు వాక్య ప్రకారం జీవించాలని ఈ వాక్యం ప్రభువైన దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ స్తోత్రం, డబ్బు కోసం, అధికారం కోసం, హోదా కోసం, పేరు కోసం దేవుని ప్రజలను శపించుటకు ఎన్నుకంజే వేయలేదు తండ్రి. మరొకసారి నాయనా, మరి బిలాము యొక్క కళ్ళు తెరిచినట్టుగా మా దేశ ప్రజల కళ్ళు తెరిచి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించి కృప దయచే. నీ సన్నిధిలో నీ సన్నిధి నిత్యం ఎదుగుడు కృప చూపని వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రు రక్షించమని యేసును అడుచున్నాం తండ్రి. ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఇప్పుడు చూసి మీరు సాక్ష్యాలు ఒక అద్భుతమైనవి. త్రాగుతున్నటువంటి, త్రాగుడుకు బానిసైనటువంటి వారు మార్చబడుతున్నారు, త్రాగుడు నుంచి విడిపించబడుతున్నారు. వ్యభిచారపు క్రియల నుంచి, రకరకాల పేకాటు నుంచి, రకరకాల రోగాల నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఆరాధనలు మీరు పాల్గొని
ప్రభువును గణపరచండి. ఇదిగో మీ కుటుంబంలో త్రాగుడుకు బానిసైనారా, కుటుంబాన్ని వదిలిపెట్టి పరాయి కుటుంబ పలైపోయారా, లేకపోతే విస్తలుడు జీవిస్తున్నారా, పాపానికి బానిస ఉంటే కనుక తప్పనిసరిగా ఈ సాక్ష్యాలు చూసి మీరు తీసుకోనండి. ఎంతోమంది జీవితాలు దేవుడు మారుస్తున్నాడు. త్రాగుతున్నటువంటి వారిని, వ్యభిచారులు, దొంగలను, రకరకాల వ్యక్తులను మార్చి వారి జీవితానికి రక్షణిస్తూ ఉన్నతమైనటువంటి స్థాయిలో నడిపిస్తున్నాడు. ఈ వాక్యము విన్న మీరు, ఈ సాక్ష్యాలు చూస్తున్న మీరు ఎమ్మటే మా నెంబరు ఫోన్ చేసి మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నా ప్రభు దగ్గరికి తీసుకురండి. దైవశక్తి ద్వారా మరి ప్రార్థన చేయించుకోండి. ప్రభునందు మీరు విజయం పొందండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చాలా ఖర్చుతో కూడి ఉంటుంది. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవ యొక్క కుటుంబం ఈ యొక్క టీవీ ప్రోగ్రాంకు స్పాన్సర్ చేశారు. అంతేకాకుండా స్తుతించే పెదవుల ద్వారా కాకుండా దేవునికి ఇచ్చుట ద్వారా కూడా ఈ కుటుంబం, దేవునికి ఇచ్చుట ద్వారా కూడా ఈ కుటుంబము దేవుని మహిమపరుస్తున్నారు. అయితే వీరిని, వీరి కుటుంబాన్ని దేవుడు సదాకాలము దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. అన్నోళ్ళు చెప్పినా మారలే, మా అక్క చెప్పినా మారలే, ఎవరు చెప్పినా మారలే. అన్న దగ్గరకు వచ్చి పాదాలు చేసుకున్నాక మేము బాగుపడినాం. బాప్టిజం తీసుకున్నారు. ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నాం గానీ బాగాల డబ్బులు అయితే పోతున్నాయి గానీ ఏమి మాకు ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు అన్న దగ్గరకు వచ్చి పాదాలు చేసుకున్నాక మా జీవితం బాగుపడది మేము బాగుంటున్నాం. స్తోత్రము కలుగును గాక. అక్కడే ఉన్నాము చూడండి. దేవుని ప్రజలారా, ఈ టీవీ వీక్షిస్తున్న మీరు కూడా ఒకప్పుడు సఫారీలు ఆకు ఒక వేసుకొని ఎంత డబ్బు వస్తున్నా గానీ వీరి జీవితంలో సమాధానం లేదు. మందిరానికి వచ్చి వాక్యం విని ప్రార్థన చేయించుకున్నాక యేసుక్రీస్తు రక్షకులను ఎరిగి పాపలు ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నది. ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్యం ఉండరు కదా, ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళట్లేదు. చూడండి ఎంత అద్భుతమా. మరి దేవుడు చేసిన మేలును బట్టి దేవుడికి గట్టిగా మనం సపోర్ట్ కొడదాం. హల్లెలూయా. వందలాది మంది ప్రజల ముందు దేవుడు చేసినటువంటి సాక్షిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గిద్దలూరు పట్టణంలో ప్రతి శుక్రవారం
ఉదయం 8 గంటల నుండి 2 గంటల వరకు అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నవి. సంతానం లేక ఇక్కడికి వచ్చిందివా? తన తమ్మునికి ప్రార్థన చేశాక తమ్మునికి మరి సంతానం ఇచ్చాడు. మరి బాబుకు తెచ్చిన బాబు పేరు వచ్చేసి ఏం పేరు పెట్టాం? అభిషేకు. సంతానం లేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు సంతానం ఇచ్చాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఏ సంస్థ ఇక్కడికి వచ్చింది? ఏ సంస్థ వచ్చావు చెప్పండి. షుగర్ వచ్చింటే షుగర్ బిపిట్ ఇక్కడికి వచ్చావు, ప్రార్థన చేసినాక షుగర్ బిపి నార్మల్ వచ్చేసింది, వచ్చిందా లేదా? ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించుడు గాక. ఇక్కడికి ఏ సంస్థ వచ్చావు? తల నొప్పితో వచ్చావు, ప్రార్థన చేసినాక తలనొప్పి తగ్గిపోయింది. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఇక్కడికి ఏ సంస్థ వచ్చావు? ఎర్రబట్టలు ఇక్కడ ఎర్రబట్టలు అంటే బ్లీడింగ్ ప్రాబ్లం ఇక్కడికి వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభువు స్వస్థపరిచారు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇక్కడికి ఏ సంస్థ వచ్చాము? తలనొప్పితో వచ్చాము, ప్రార్థన చేసినాక తగ్గిపోయిపోయి సపోర్ట్ కొడతాం గట్టిగా. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. అభిషేకించబడిన దైవజనులు బ్రదర్ సమ్యేలు గారు శక్తివంతమైన వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడను. రండి, విడుదల పొందండి. నా సెల్ నంబర్ 9661 1 3 4. మరొకసారి 9661 2 9 1 3 4.